నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర రాజధానిగా తిరుపతిని ప్రకటించాలి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. కావాలంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పిలుపు. గూడూరు పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమం, పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టార్ట్ ప్రారంభించిన ఎమ్మెల్సీ మేరీ. రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. తిరుపతి జిల్లా వాకాడు మండలం జువ్వినట్టు పంచాయతీలోని తూపిలి గ్రామంలో విద్యా ఫౌండేషన్ ద్వారా ఆనం నవీన్ ఆధ్వర్యంలో వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుంచి తూపిలి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవరూరు భక్త వత్సల్యారెడ్డి, సర్పంచ్ సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనం వెంకటరమణయ్య పాల్గొన్నారు. ఏంద్ర
సంతోషం. ఈరోజు మా గ్రామం, మా గ్రామం అంటే బాలెడుపాలెం తూపిలి తేడా లేదు, రెండు ఒకే గ్రామం కింద లెక్క. ఉదయం లేస్తే మా గ్రామస్తులు ఇక్కడకు, ఈ గ్రామస్తులు అక్కడికి పోయి వ్యవసాయమైనా ఏదైనా ఒకరికొకరు అనుబంధంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మా గ్రామం అంటున్నాం. మా గ్రామంలో ఆనం నవీన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం ఈరోజు చేపట్టడం నాకు తెలిసి మొట్టమొదటిసారి. ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువతనంతా తన స్నేహితులనంతా సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈనాడు సేవా కార్యక్రమాలు అనేది చాలా ముఖ్యం, చాలా అవసరం గ్రామాల్లో. ఈనాడు కొంతమంది సేవ అనేక రకాలు ఉంది. కొంతమంది ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు వస్తారు సేవా కార్యక్రమాలని లక్షలు ఖర్చు పెట్టి, అంటే వాళ్ళ ఆలోచన వేరే, ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర ప్రయోజనాల కోసం సేవ చేసేవాళ్ళు కొందరు, ఇంకొందరు కొత్తగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ప్రచారం కోసం చేసేటువంటి కార్యక్రమాలు. సేవ అంటే, నిజమైన సేవ అంటే ఇది. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి యువకుడు ఒక ఉద్యోగం చేసుకుంటూ తోటి వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచనల్లో ఈ విద్యా ఫౌండేషన్, ఏదైతే శ్రీపతి రాము అనేటువంటి అబ్బాయిని స్ఫూర్తిగా ఈ కార్యక్రమం కింద నా దగ్గరకు వచ్చినప్పుడు, మన పిల్లవాడు అని చెప్పాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు సిద్ధారెడ్డి మత్స్యోదన్ రెడ్డి గారు, వాకాటి జనార్దన్ రెడ్డి గారు, ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఆనం వెంకటరమణయ్య గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం చేపట్టడం సంతోషం. రక్తదానం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి. చాలా మంచి కార్యక్రమం. మనం ఏదైనా ఒక మంచి వ్యక్తిని స్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో తీసుకుంటే, ఉదాహరణకు మదర్ టెరిస్సా గారు, ఆమె ఎక్కడో ఇతర దేశాలలో యూరప్లో పుట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో పేదరికం నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎన్నో దశాబ్దాల క్రితం బెంగాల్కు వచ్చి ఆడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆమె చేపట్టినటువంటి సేవతో ఈరోజు భారత రత్నం ఆమెకు అందించింది భారతదేశం ఎంతో గౌరవంగా. భారతదేశంలో ఒక 10 మందిని తీసుకుంటే ఈ సేవా కార్యక్రమంలో ఆమె ప్రథమ వరుసలో ఉంటారు. అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనం నవీన్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, నువ్వు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ వాకాడు మండలంలో అనేక మంది మేము స్నేహితులుగా ఉంటాం. అన్ని గ్రామాలలో నీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువత ఈ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఒక మంచి కాజు కోసం, ఒక మంచి ఆలు, మీరు మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు అన్ని రంగాలలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా బైబిల్లో కూడా చెప్తారు, నీ పొరుగువాన్ని కూడా నీ వలే వాళ్ళని కాపాడు, వాళ్ళకి సేవ చేయి అనేటువంటి ఆలోచన. ఎవరైనా సరే ఒక పేదవాడు, ఒక నిరుపేద, తిండి లేనటువంటి వాళ్లకు మనకున్న దాంట్లో ఒక ముద్ద అన్నం పెట్టినా అది గొప్ప సేవ అవుతుంది. కాబట్టి ఒక మంచి భావంతో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నవీన్, ఈ విద్యా ఫౌండేషన్ హృదయపూర్వకమైనటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు చెరువులో ఈ నెల 24వ తేదీన గుర్తు తెలియని బాలిక మృతదేహంను స్థానికులు గుర్తించి చిట్టమూరు పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని బయటకు తీసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టంలో పలు అనుమానాలు రావడంతో చిట్టమూరు పోలీసులు పలు కోణాలలో విచారించి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం
తాలాయిపాడు గ్రామానికి చెందిన ఓ వికలాంగ బాలిక అదృష్టమైనట్లు గుర్తించి కేసును వేగవంతం చేశారు. బాలిక పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో మంచానికే పరిమితమై ఆ కుటుంబానికి ఆర్థికంగానూ మానసికంగానూ భారంగా మారింది. విసుగు చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు సూళూరు మమత, కురుభయ్యలు ఇద్దరు కలిసి ఆ బాలికను స్వగ్రామంలో ఊపిరాడకుండా చేసి చంపి మృతురాలి తల్లి ఊరైన కోట మండలం లక్ష్మక్క కండ్రికకు వెళ్లే మార్గంలో చెరువులో వేసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన డీఎస్పీ మీడియా ద్వారా సమాచారం అందించారు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టమూరు విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న పెద్ద చెరువులో మన జనవరి 24వ తారీఖున ఒక అన్నయ్య ఇంటి పేడి చైల్డ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్ల మృతదేహాన్ని మనం కనుగొనడం జరిగింది. అది గుర్తు తెలియని శవంగా 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పాపగా గుర్తించి మనం ట్రై చేశాము. ఎవరో తీసుకొచ్చి అక్కడ చంపి ఆడేసి ఉంటారని కానీ కాలుదారి పడడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్లో మా ఎస్ఐ గారు, మా సిఐ గారు, మన వాకాడ సిఐ గారు హరికృష్ణ, అలాగే చిట్టమూరు ఎస్ఐ గారు గోపాల్, గోపి కదా, గోపి గోపాల్ ఇద్దరు ఉన్నారు మాకు. గోపాల్ గోపి అను మా అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంది లక్ష్మి, లక్ష్మీ భవాని, ఇద్దరు కలిసి ఆ ముగ్గురు ఆఫీసర్స్ దీని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. గుర్తు తెలియని ఆడపిల్లని ఎవరు చేసి ఉంటారా అనే ఉద్దేశంతో ఆ కోణంలో మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఒక టీములు అరేంజ్ చేసి వాళ్ళే టీములుగా ఉన్నారు. మేము అరేంజ్ చేసి జరిగింది వాళ్ళే టీముల్లో. ఆ టీముల్లో మెంబర్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంటే అంత ఈజీగా మనకు ఐడెంటిఫై కాలేదు. టెక్నికల్గా మనం కొన్ని సాంకేతికంగా కొన్ని కార్యక్రమాలు లేకపోతే మనకున్న ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ద్వారా కనుక్కొని 2వ తారీఖున సుమారుగా అంతే కదా మనం కనుక్కోవడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తే తాళ్వాయిపాడు గ్రామం మండలం పెళ్ళకూరు మండలం అక్కడ పాప మిస్ అయినట్టుగా మనకు నోటీసులో రావడం జరిగింది. ఆ పాయింట్ ట్యాబ్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పాపని తల్లిదండ్రులు అమ్మాయి పుట్టుకతోనే పేరు పెట్టారు వాళ్ళు. ఆ పాపకి శిల్ప అని, గురి శిల్ప అని, ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు నేను చెప్పారు. తర్వాత మనం ఇన్ఫర్మేషన్ దానికి వచ్చింది పుట్టుకతోనే ఫిజికల్గా అమ్మాయి హ్యాండిక్యాప్, మెంటల్గా కూడా అంత డెవలప్ కాల, మెంటల్గా ఇది వెళ్తుంది, ఫిజికల్గా ఇది వెళ్తుంది, అమ్మాయి కదలట్లేదు, మనసులోనే ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆర్థిక పొజిషన్ కూడా బాగా వీక్, వాళ్ళు వర్కర్స్ కూలి పనులు చేసుకుంటా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా పిల్లల్ని ఎన్ని రోజులు మంచంలో పెట్టి చూసుకోవాలనే ఉద్దేశంతో చూడలేక ఏం చేయలేక ఏం సలహాలు అడుక్కోకుండా ఆ పిల్లని ఇట్లా పెరిగినా కానీ మనకు భారం అయితే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లని 20వ తారీఖున పోయిన నెల జనవరి 20వ తారీఖున ఇంట్లోనే తల్వాయిపాడు
గ్రామంలోని ఇంటి దగ్గరే పిల్లని తండ్రి గొంతు పిసికి మూతి మీద దిండేసి అది టవల్ వేసేసి చంపేయడం జరిగింది. తల్లి బయట ఉంది కాపలాగా. ఎవరు వస్తారేమోనని భయంతో ఉంటారు, ఎందుకంటే ఆ చేసిన ఏదో పని కాబట్టి భయంగా ఉండి తల్లి బయట ఉంది. తండ్రి ఇంట్లోనే స్మోదరింగ్ చేసి చంపారు. త్రోటింగ్ కూడా గొంతు కూడా పట్టుకోవడం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక ఇద్దరు కలిసి భుజం వేసుకొని టవల్ వేసుకొని తీసుకొచ్చి ఎక్కడ వేయాలని ఆలోచించుకుంటూ వచ్చి వాళ్ళకి ఇటు పొయ్యి అలవాటు ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయిది ఆ ఊరు నుంచి ఇటు కోట విలేజ్ ఇప్పుడు ఈ రూటు రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో వేద్దామనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్లో కానీ ఆ చెరువు కొంచెం లోపలకు ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుపోయి ఆ చెరువులో వేయడం జరిగింది. ఎక్కడికి ఇటు చిట్ట మురుగు చెరువుకి వచ్చి వేసుకొచ్చి వేసేసారు. 20వ తారీఖు మన 24వ తారీఖున మనం ఆ ఇంటి పోయి చేసాం. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ప్రజలు ఇక్కడ వచ్చి తెలియపరచడం జరిగింది. ఒక అన్న ఇంటిపోయాడు, ఒక చైల్డ్ బాడీ తేలాడుతూ ఉంది. అయిన వాళ్ళకి మనం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఈ బాడీలు మన వీళ్ళని ట్రేస్ చేసుకొని వీరిని నిన్న మన సీఏ గారు, వాకడ్ సీఏ గారు, ఎస్ఐ గారు, గోపి గారు వీరందరూ వాళ్ళ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయడంతో వాళ్ళు భయపడిపోయారు. ఎట్ట పోలీసు వారు ఇచ్చేస్తున్నారు ఉద్దేశంతో నేను అటువంటి మనం ఆ సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మా ఎస్ఐ గారు, మా సీఏ గారు చేసిన ఎఫర్ట్స్కి మా ఎస్పీ గారు రివార్డ్ రోల్ కట్టమన్నారు, రివార్డ్స్ ఇస్తారని చెప్పినారు. అలాగే అభినందించడం జరిగింది వాళ్ళు చేసిన ఎఫర్ట్. కానీ మానవత్వం అనేది ఇక్కడ చచ్చిపోయిందనే దానికి ఉదాహరణ. మనం ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. వాళ్ళ బీదతనాన్ని మనం దాని వేరే ఎత్తి చూపించాలా, ఆ పాపని వాళ్ళు పోషించలేని పొజిషన్లో చంపడం జరిగిందా, లేకపోతే ఎవరో ఒక సలహా తీసుకొని ఆ పిల్లని ఏదైనా ఆర్ఫనేజో లేకపోతే వేరే హోమ్స్ ఉన్నాయి హోమ్స్లో వేయటానికి కూడా వాళ్ళకి తెలియకపోవడం జరిగిందా, ఆ పాపని చంపుకున్నారు వాళ్ళ కన్న కూతుర్ని చేతున్నారా తల్లిదండ్రులు చంపేసుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేసిన పని మానవత్వానికి ఒక మచ్చులాగా జరిగింది. ఈ సంఘటన చాలా బాధాకరమైన కానీ ఈ కేసులో ట్రేస్ చేసి మనం ముద్దాన్ని పట్టుకోవడం అనేది అభినందించే విషయం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో వెలిసిన ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెం వెలిసి ఉన్న శ్రీ చిన్నకేశ స్వామి కళ్యాణ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వాకాణి శ్రీనివాసాచార్యులు, సంస్థ ప్రతినిధి టివి అనంతబాబు చేతుల మీదుగా 50 మంది అర్చకులకు, పురోహితులకు రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డి, రావులకొల్లు పరాంకుశం పూర్ణానందబాబు, ప్రసాద్ బాబుల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయలు విలువ చేసి పంచాంగముల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు కిషోర్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ధార్మిక జీవితంలో ప్రతినిత్యం ఉపయోగపడే ఎంతో విలువైన తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన సిద్ధాంతి, శ్రీశైల ఆస్థాన సిద్ధాంతిల శ్రీక్రోధి నామ సంవత్సరములను, 2 పంచాంగులమును తమ ప్రాంతంలోని అర్చకులు, పురోహితులకు క్షమకోర్చి ఇచ్చినందుకు దాతలకు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మద్దాలి సుబ్బయ్య, మహదేవపురం ప్రసాద్, శ్రీరామగిరి ప్రసాద్, సింగంపల్లి నరసింహారావు, కోవూరు రమణ, గణపతి రాజు, నాగరాజు, కోదండం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ స్వామి వారి దేవస్థానానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మా యొక్క నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున శ్రీ రావులకొల్లు పరాంకుశం సత్యనారాయణాచార్యులు గారి కుమారులు శ్రీ రావులకొల్లు పరాంకుశం పూర్ణానందబాబు గారు, రావులకొల్లు పరాంకుశం ప్రసాద్ బాబు గారు మరియు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు ఈ యొక్క స్కందపురి గ్రామానికి దగ్గర ఉన్నటువంటి కొండమస్పాన గ్రామానికి వచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా యథోచితముగా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి బుట్టేవారి పంచాంగము, అదేవిధంగా రేలంగి తంగిరాల నరసింహయ్య శాస్త్రి గారి పంచాంగాలు, ఈ రెండు కూడా ఈ యొక్క బ్రాహ్మణ బంధువులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇస్తూ ఉన్నాం. ఆయుష్యాభివృద్ధిరస్తు, ధనగణక వస్తు వాహనాది
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారాము ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పూర్వపు ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండమురుసుపాలెంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సుమారుగా 40 నుంచి 50 మంది వరకు అర్చక పురోహితులకు నిత్య దైనందిన జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషించే తిథి వార నక్షత్ర యోగ కరణాలను పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి శ్రీ రోధినామ సంవత్సర పంచాంగాలను, రెండు విధాలైనటువంటి పంచాంగాలను, అటు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి గుట్టేవారి పంచాంగాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి రేలంగి తంగిరాల వారి సిద్ధాంతం అయినటువంటి వారి పంచాంగాలను, ఈ రెండు పంచాంగాలను వీరికి రావులకొల్లు పరాంకుశం సత్యనారాయణాచార్య గారి కుమారుడు రావులకొల్లు పరాంకుశం పూర్ణానంద బాబు, రావులకొల్లు పరాంకుశం ప్రసాద్ బాబు గారు, మరియు మనకి విదేశాల్లో ఉండేటటువంటి ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకరణ రెడ్డి గారుల సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మాచవరం గ్రామంలో చేపల చెరువును బహిరంగ వేలం వేశారు. అయితే ప్రభుత్వం ఆ చెరువులో చేపలు పట్టడానికి నిర్ణయించిన ధర 1,80,000 రూపాయలు కాగా, ఆ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి వర్గీయులు 1,82,000కి ఆ చెరువులో చేపలు పట్టడానికి పాట పాడడం గమనార్హం. కేవలం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు, వేలం పాట ముగిసిన రేటుకు మధ్య 2,000 రూపాయలు ఉండటం చూస్తే అక్కడ గ్రామస్తులు అందరూ కలిసి ముందుగానే ఆ వ్యక్తికి చెరువును అప్పజెప్పాలని నిర్ణయించారని తెలుస్తోంది. తీసుకోవచ్చు
ఇచ్చే నిర్ణయం చెప్పిన తీసుకున్న విషయంలో అవన్నీ కారణం తెలియజేయవలసిందా రిజిస్ట్రీతో కోరుకుంటున్నాను. రాష్ట్ర రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ఇది ప్రజలందరికీ కోరిక అని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతామణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రకటించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంకు మార్చారని తెలిపారు. కానీ ప్రజలందరూ తిరుపతి రాజధానిగా చేయాలని కోరుకుంటున్నారని, అనేక విశ్వవిద్యాలయాలు, హాస్టల్స్, జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి, పూల చంద్రశేఖర్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పారు కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. 70 సంవత్సరాల క్రితం 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన జరిగింది. ఆ విభజన సమయంలో కూడా ఎన్జీ రంగా గారు నెహ్రూకు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. సంజీవరెడ్డి తిరుపతి కాదని కర్నూలుకు తీసుకెళ్ళాడు. మరి 3 సంవత్సరాల తర్వాత కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రాజధాని. హైదరాబాదు నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం వెళ్ళింది. మరి తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్నారు, తిరుపతి జిల్లా ప్రజలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప అందరూ కోరుకుంటున్నారు తిరుపతి రాజధాని నగరం చేయాలి, కావాలి అని. ఎందుకు అనేది కూడా అడిగితే, ఈరోజు రాపూరు నుంచి ఏర్పేడు దాకా 1 లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాపూరు నుంచి ఏర్పేడు వరకు 1 లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కండలేరు, సోమశెల్లో నీళ్లున్నాయి, మంచి జలాశయం ఉంది. మరి తిరుపతికి దగ్గరలో రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అంతేకాదు 7 జాతీయ రహదారులు తిరుపతికి ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి. అన్నిటికీ మించి వాతావరణం హైదరాబాదు కంటే మంచి వాతావరణం ఉంది. కోస్తా వాళ్ళైనా, ఉత్తరాంధ్ర వాళ్ళైనా, పలనాడు వాళ్ళైనా, రాయలసీమ వాళ్ళైనా ఎవరైనా కూడా తిరుపతి రాజధాని నగరం అంటే అందరూ ఇష్టపడతారు. మరి తిరుపతి రాజధాని నగరం కావడం ఖాయమని బ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు, ఎన్జి రంగా గారు కావాలని అడిగారు. ఈరోజు తిరుపతి వాసులంతా, ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి రాజధాని నగరం కావాలి, మద్రాసులాగా, హైదరాబాదులాగా అభివృద్ధి కావాలని అందరూ కోరుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ బాధను చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్ పేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు, ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. స్థానికులుగా నా భర్త ఇక్కడే పుట్టి ఈ ప్రాంతంలోనే పెరిగి మున్సిపల్ కమిషనర్గా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకుపై ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లి భాష, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి, కల్పన, శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, నరసింహుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమము బంజీసాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిన్నటి నుంచి ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతూ వచ్చాయి.
ముఖ్యంగా ఈ పెన్షన్ లేకపోవడము, ఒంటరి మహిళలకి కూడా పెన్షన్ ఆపేయడం కూడా జరిగింది. చాలామందికి తెలుగుదేశం పార్టీ అని చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమి వాళ్ళు మనుషులు కాదా? ఏమని మీకు మానవత్వం లేదా? ఎంత మాత్రమో ఏమి వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? ఎంత సరే వాళ్ళకన్నా ఓట్లు తీసేయండిట్టయితే ఎంతవరకు మీరు ఇటు చేస్తారు? వాళ్ళందరికీ ఇటు తీసేసి వాళ్ళందరూ ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగాలు లేవక్క, మేము చదువు కంప్లీట్ చేస్తున్నాము, మాకు ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము అదే చెప్తా వచ్చాము, యుగళం ద్వారా మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, అంత 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది అని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రోడ్డు సమస్యలు చెప్తా ఉన్నారు, కరెంటు బిల్లుల సమస్యలు, కరెంటు సంగతి కూడా చెప్తా ఉన్నారు. కరెంటు బిల్లులు చూస్తే విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఒక నెల వచ్చిన కరెంటు బిల్లు రెండో నెలలో రావటం లేదు. మా తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు బిల్లు అనేది పెన్షనే పెంచలేదు. అదే వైసీపీ గవర్నమెంట్లో 5 నుంచి 7 సార్లు వరకు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఇచ్చేది 13,000 ఇస్తూ మా దగ్గర నుంచి లక్షలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అడిగితే మేము ఉచితంగా ఇస్తున్నారు. ఏం ఉచితాలు ఇస్తున్నారని మాకు అది అర్థం కావట్లేదు. సరే ఉచితాలు ఇచ్చారు ఇవ్వకపోండి, వార్డును బాగుపరిచారా అంటే వార్డును బాగుపరిచే పరిస్థితిలో లేరు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, శానిటేషన్ అధ్వానంగా ఉంది, లైట్లు లేని పరిస్థితి, ఈ విధంగా వాటర్ లేని పరిస్థితి, ఇంకొక అరగంట అయితే చిమ్మ చీకటి అయిపోతుంది వార్డు అంతా. ఇది ఎంతవరకు 4.5 సంవత్సరం అయింది, ఏం మీరు లైట్లు వేసే పరిస్థితి లేదా, రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదా? అంత పరిస్థితిలో అది గవర్నమెంట్ ఉందా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలను ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముస్లిమ్స్కి ముఖ్యంగా గౌరవం ఇచ్చి ఎన్నో పథకాలను ఇవ్వడం జరిగింది. పేద ముస్లిం మహిళలకి పెళ్లి ఖర్చులకి దుల్హన్ పథకం కింద 50,000, హిమామ్కి 5,000 లెక్కన ఇచ్చాము, మౌజన్స్కి 3,000 లెక్కన ఇచ్చాము, హజ్ యాత్రికి సబ్సిడీ ఇచ్చాము, హజ్ హౌస్లు కట్టించాము, రంజాన్ తోపాలు ఇచ్చాము. గొప్పవాళ్ళతో సహా పేదవాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న గారు రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరిగింది. దుకాన్ మకాన్ లోన్లు 2 లక్షల లెక్కన ఇవ్వడం జరిగింది. మసీదు మరమ్మతులు 5,000 నుంచి 50,000 వరకు ఇవ్వడం జరిగింది. మైనార్టీ మహిళల కోసము బంగీసాహిపేటలో 200 మంది ముస్లింస్లకు కుట్టుమిషన్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం పిల్లలు చదువుకునే విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకు ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా నగదును జమ చేశారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్సీ మేరీగా మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నమూనా చెక్కులను అందజేశారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకుని అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు 4 విడతలలో నగదు జమ చేయడం జరిగిందని వెల్లడించారు. పాలనలో గత టీడీపీ ప్రభుత్వం, నేటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్ రెడ్డి, మీరారెడ్డి, వాయిగల్ల నాగరాజు, గఫూర్, మురళి తదితరులు పాల్గొన్నారు. గొప్పగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, మీరు ఆలోచించండి, గుణవంతులు గుణహీనులు వేరే వేసుకోవాలమా? ఎప్పుడైనా గుణవంతులు ఉంటేనే మనకు మంచి వాతావరణం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వేరే వేసుకుందాం, గత ప్రభుత్వాన్ని మనం వేరే వేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఆలోచన విధానాన్ని మనం నిశితంగా పరిశీలించాలి. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. భవిష్యత్తు మనకు కావాలనుకున్నప్పుడు ఎవరు గుణవంతులు మనం భేదం చేసుకునే సమయం కూడా మనకు దగ్గరకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులు గమనించి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి ఉంటుంది. జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా సమాజంలో మహిళల సగభాగం వాళ్ళు ఈ ఇబ్బందులు పడుతుంటారు,
ప్రభుత్వం అనేది వాళ్ళకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో మరి యాత్ర కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందుగా ఏప్రిల్ నెలలో నేను జూన్లో ఉంటుంది అనుకుంటాను. ఆ నెలలో ఉన్నటువంటి బాకీ ఎంత ఉందో పొందుకొచ్చిన వాళ్ళందరికీ నాలుగు దఫాలుగా నేను అవన్నీ మీ తరఫున నేను కడతానని ఒక సోదరులాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్లాగా అంతగా నిలబడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కొంచెం గతం నాలుగు ఐదేళ్ల పరిపాలనలో నాలుగున్నర సంవత్సరం, నాలుగున్నర కాదు ఒక నెల మూడు నెలల ముందుగా వరకు ఎలాంటి మిమ్మల్ని గురించి ఆలోచన లేకుండా పసుపు కుంకుమని మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వచనం కొట్టేయాలని దురుద్దేశంతో ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ప్రవర్తించలేదు, ఒక బాధ్యతగా ప్రవర్తించారు. నా అక్కా చెల్లెములు, నా అమ్మతో సమానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళామానులు వాళ్ళని మనం కాపాడుకోవాలని చెప్పేసి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యం చేశారు. ఎంతో మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఇది వస్తు అభివృద్ధి ఉండిపడిపోతుందని చెప్పారు. మరి మహిళలు, మహిళామానులు ఆ కుటుంబాల్లోనే అభివృద్ధి లేకపోతే అవసరమా అని ఆలోచించారు. అభివృద్ధి అంటే పేదరికంలో ఉండేవాడిని బయటికి పడేయడమే కదా అభివృద్ధి అనే ఉద్దేశంతో మరి మిమ్మల్ని గురించి గొప్పగా ఆలోచించడం జరిగిందని కూడా నేను మనవి చెప్తున్నాను. మరి రాష్ట్రంలో, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎందుకు ఆలోచన కలగలేదు? ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే పేదల గురించి, పేదవాళ్ళని అంటే హక్కును చేసుకునే మనస్తత్వం ఉంది కాబట్టి అంత గొప్పగా ఆలోచించారని నేను మనవి చెప్తున్నాను. రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నానని, గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించాలని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇటీవల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రావడంతో వారిని కలిశానని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, పార్టీ తదితర వివరాల త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. సర్వే రిపోర్టర్లతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పు చేయడం బాధ కలిగించిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఆశీర్వాదాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పొరపాటును నేను ఒక రమ్మానంటే నేను తప్పు చేసినట్టే అవుతా. పార్టీ వచ్చి ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు నన్ను పార్టీ వచ్చి నన్ను ఎమ్మెల్యేనా కాదని చెప్పలేరు కదా, ఎమ్మెల్యేనే కదా నేను, సో దానిలో గొడవ లేదు కదా. ఆ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప, వచ్చినప్పుడు నేను అక్కడ పంపించాలి తప్ప, అఫీషియల్ వరకు నేను డీల్ చేయాలా? సో అంత క్రమశిక్షణతో ఉన్నాను, అంత తప్పని చేరేది లేదు. సంఖ్య తగ్గింది, అక్కడ సర్వేలో కూడా మార్కులు తగ్గాయి. నేనేమంటాను అంటే అది ఈ రోజు నుంచి వచ్చింది, నేను చెప్పిన సర్వేలు వచ్చి మూడు ఎప్పటి నుంచో జరిగింది. ఆ సర్వేలే ఒకవేళ ఇంకొక మాట చెప్పనా, ఇప్పుడు అన్నీ జరిగినాయి. ఐపాక్ వాళ్ళు రోజుకోసారి అడిగేవారట, ఎవరు కావాలి మీకు ఎమ్మెల్యే అని. ఎవరు సార్? ఐపాక్ వాళ్ళు అన్ని చోట్ల అడిగేవారు అట్లే. ఇది ఎక్కువ రిజర్వ్ కాన్ఫిడెన్స్ ఒకసారి నా దగ్గరికి వచ్చి మామూలుగా వస్తారు, కలిసి కోసం వస్తారు. నేనేం చెప్పాను తెలుసా, ఐపాక్ వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏం జగన్మోహన్ రెడ్డి గారు వినరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచిస్తారో నాకు గత 10 ఏళ్ళుగా తెలుసు. మీరు అనవసరంగా అవమానాలు పోతారు, మీరు వెళ్ళండి అన్న. తర్వాత ఇంకొక విషయం చెప్పనా, ఐపాక్ వాళ్ళు ఈ ప్రకటనకు ముందు, అంటే ఈ తిరుపతి ఎంపీ ప్రకటించే ముందు వాళ్ళు, నేను ఎంత నాకు మంచి రేటింగ్ లేకపోతే మేమంతా మీకు సిఫారసు చేసాము, మీరు దయచేసి ఎక్కడ కూడా పార్టీని వ్యతిరేకంగా కానివ్వండి, లేదా అక్కడికి ఇక్కడికి వెళ్తున్నామని చెప్పొద్దు అని చెప్పి నన్ను ప్రాధాయపడ్డారు. నేను అప్పుడు చెప్పాను, అంటే ఏంటి, నా రాజకీయం చాలా బాగుందనే కదా, నా సర్వే బాగుందనే కదా, ఐపాక్ వాళ్ళే కదా సర్వే ఇన్ఛార్జ్ అని చెప్పారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే అప్పుడు ఎంత మంచి రాజకీయం నేను చేసి ఉంటాను. వద్దు అనుకున్నప్పుడు వేరే విధంగా తీసేయవచ్చు. ఆ రోజు 19 మార్చారు, అప్పుడు ఏ సర్వేలు లేవా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాదని లేదో అయిపోయింది.
ఇప్పుడు సర్వే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆ విధంగా మనసు బాధ పెట్టడం అన్నది అది పద్ధతి కాదు కదా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే 29-28 మంది మాకు ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు అందరిని మార్చేసుకుంటే వీళ్ళంతా చేతగా దద్దాం రా, ఎంత బాధ అనిపిస్తుంది మాలాంటి వాడికి. ఎవరికి ఎవరు తక్కువ కాదు కదా, ఒక సబ్జెక్ట్ ఒకరు ఉంటారు ఒకరు ఉండరు, అందుకని చెప్పి అలా అన్నది తప్ప. అదే అంటే ఐపాక్ వాళ్ళు నా మీద ఎంత నమ్మకం లేకపోతే ఆ రోజు ఫోన్ చేస్తారు, రాలేదని తెలిసిన తర్వాత వాళ్ళే బాధపడి ఫోన్ చేశారు, సారీ సార్ మా రికమెండేషన్ పప్పులు ఉడకలేదు అన్నట్టుగా చెప్తున్నాను. అప్పుడు నేను ఏమన్నా అడిగారు కనుక సమాధానం చెప్తున్నా. అక్కడ నాన్న చక్కగా పద్ధతిగా ఉంటుంది సమాజంలో మాత్రం నాన్న. తర్వాత ఎవరో అనేవారు గౌక్కుని ఏం క్రిటిసైజ్ చేస్తారు, ఆయన ఒక ఎంపీకి వస్తాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు మేము చేపట్టకపోతే ఇంకెవరు చేపడతారు అని చెప్పి మేము కోరుతారు. ఇలాంటి ఆలోచన కొరకు నేను ఇంకా కొనసాగాలని చెప్పి ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, మంగళగిరి కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారు కలిసేదానికి సార్, మీకు టికెట్ విషయంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హామీ ఏమైనా ఇచ్చారు? నేను అదే ఇందాక తెలియచేశాను, వారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు పెట్టుకుని నా ఆలోచన వారు వారికి బాగా తెలుసు, చాలాసార్లు చర్చించుకునేవాడు, కానీ ఎంత క్రమశిక్షణతో ఉన్నా చూశారు. ఏ రోజు కూడా ఒకవేళ నా వాళ్ళు మొగ్గు చూపించుంటే పార్టీ మారిపోవడానికి అవకాశాలు ఉండేవే, ఏ రోజు కూడా పోలేదు. అది కూడా వారు పనసు పెట్టుకుని పిలిచారు కనుక రాజకీయ విషయాలే మాట్లాడుకున్నాం తప్ప. వారు మాత్రం అన్నారు అది ఈ విధంగా మీలాంటి వాళ్ళు అనుకుంటూ రాజకీయాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారే తప్ప నేను వారిని కోరలేదు, వారు నాకు ఏ విధమైన ఆఫర్ కూడా ఇవ్వలేదని చెప్పి. సరైన సమయంలో సరైన నిర్ణయం అంటే రాజ్యసభ ఎన్నిక పూర్తయిన తర్వాత విప్పు గడువు ముగిసిన తర్వాత సరైన నిర్ణయం అని అది నేను అంత దూరం ఆలోచించలేము, రాజ్యసభను మీరు ఆలోచించారేమో కానీ, ఎందుకంటే దాని కొరకు అని కాదు, కానీ నేను ఏ తప్పు చేయలేదే, ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. సో అలాంటప్పుడు వారు నన్ను ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నప్పుడు నా గుండెల్లో ఉన్నారన్నారు, ఎంపీకి ఇంకా నా మనసు పెట్టలేదని చెప్పినప్పుడు ఆ ఎంపీ అయిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు ఏం చేయాలన్నది కూడా నేను ఆలోచించుకోవాలి కదా. నేను నాకేమో నా ఆశ వచ్చి ప్రజల్లో ఉండాలా, నా ఎజెండా ఏమిటంటే సామాజిక న్యాయం నా వంతు నేను చేయాలి, ఏదో మార్పులు తీసుకొచ్చేస్తాను, సమాజంలో ఉన్న సమానత్వాలు తీసుకొస్తానని చెప్పలా, నా వంతు నేను చేసుకుంటూ పోవాలి. ఈ నియోజకవర్గాన్ని నేను ఏ విధంగా పెట్టుకున్నానంటే ఉదయం నుంచి నేను ఎవరు వచ్చినా ఏ నిమిషంలో ఎవరంటే ఆ మహిళలు అలా ఇక ఎస్సీ సామాజిక వర్గం చెందిన చిన్న కుగ్రామం నుంచి కూడా అలా రావడం, చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా చెప్పుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలా అందచేయాలనేటప్పుడు మాలాంటి వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను తప్ప రాజ్యసభ ఎన్నికలు అదైతే నేను ఏ రోజు. పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల పెద్ద మనసుతో ఉన్నారు సార్, వాళ్ళ మిత్రపక్షమైన టీడీపీ మీద గతంలో మీరు 100 కోట్లు గెలిపి వరప్రసాదులు ఉండలేదని గతంలో తీవ్రంగా విమర్శించినారు, ఇప్పుడు వాళ్ళు సహకరిస్తారనే నమ్మకం. నేనేమన్నానంటే జరిగిన వాస్తవాలు అప్పుడు చెప్పాను, అందులో ఏ విధమైన మార్పు లేదు, చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేను చేస్తే ఆ తర్వాత ఎవరు నాకు నేను దాని ప్రభావం ఉందనో లేకపోతే నేను చేశాను అని ఎప్పుడు చెప్పలేదు కదా, ఎందుకంటే నేను మిత్రుడిగా వాళ్ళు చెప్పారు నాకు, నేను మిత్రుడిగా మనసులో పెట్టుకున్నాను. నేను అదే సమయంలో నేను నా పార్టీకి ఇంత విశ్వాసంగా ఉన్నానని నా పార్టీ నాయకులు కూడా తెలియచేయాలి, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అది నేను ఇంత క్లియర్గా తెలియచేయాలి. అలా చెప్పడం కూడా ఎందుకంటే నేను నా పార్టీకి విశ్వాసం ఉన్నానని చెప్పి నేను ప్రజలకు తెలియచేయాలి కదా, నా పార్టీ నాయకులకు కూడా తెలియచేయాలి కదా. అలా చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సర్వేలు అన్న పేరుతో కేవలం ఎస్సీని విధంగా మార్చినప్పుడు మాలాంటి వాళ్ళు భావాలు ఉన్నప్పుడు నేను చదువుకున్న వాళ్ళు అంటే చదువులేని వాళ్ళు తక్కువ అని కానీ నేను అంటలేదు. అలా ఎవరన్నా కనుక నేనేమంటానంటే ఒక నాయకుడు నాకు తెలిసినంత వరకు మరో నాయకుడిని పుట్టించాలా, సృష్టించాలా. తర్వాత ఇంకొక సామెత చెప్పాలంటే నాన్న, యాంటిసిపేటరీ ఒబీడియన్స్ ఇస్ ఎ ట్రాజిడీ. ఎవరన్నా ముందే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారో వినుకోకుండా అయ్యా అయ్యా అనుకుంటూ పోతూ ఉంటే అది నా దృష్టిలో ట్రాజిడీ అది వరకు వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మధ్యన ఎవరో పవన్ గారిని నేను కలిశానని చెప్పి చెప్పడం జరిగింది, మళ్ళా నేను అందరికి కూడా ప్రెస్లో తెలియచేస్తున్నాను. ఆ రోజు నేను 2009 రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులు లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే వారు పిలిపించారు.
వారు పిలిపించి కూడా ఏం చేశారు, ఇలా వరప్రసాదరావు గారి ఫోటోగ్రాఫ్ కూడా మళ్ళీ ఎక్కడా రిలీజ్ చేయనక్కర్లేదు, వారు నేను పిలిపించాను అంతేగాని వారు రాలేదని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను సార్ ఇక్కడ ప్రెస్ మూలంగా కూడా మేము తెలియజేస్తున్నాను. అలా సమ కొన్ని మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను ఎంత నా పార్టీ క్రమశిక్షణగా ఉంటూ వీళ్ళిద్దరికి మధ్య కూడా మధ్యవర్తిగా కూడా నేను చేశానని చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎంతో క్రమశిక్షణతో ఇది కొన్ని సమస్యలు వారు చెప్పారు. పవన్ గారు చెప్పినప్పుడు అది అందచేయాలని చెప్పి చెప్పారు. ఒకసారి పవన్ గారు ఎందుకో ఫోన్ చేసినప్పుడు వరప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలన్నప్పుడు నేనేం చెప్పానంటే, బాబు మీరు పెద్దవారు సమాజంలో వయసులో చిన్నవారైనప్పుడు కూడా నేనే వస్తానని చెప్పి నేను అక్కడికి తిరుపతి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వారు నన్ను ఏ విధంగా ఆదరించి ఈ విధంగా తెలియజేస్తూ ఇలా కొన్ని ఆక్షేపకరమైన మాట్లాడుకోకుంటే బాగుంటుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. వారు ఏమైతే చెప్పారో వారి భావోద్దేశాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత ఎవరైతే సాక్షి చూస్తున్నారో భారతీ గారికి తెలియజేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు ఒక దాదాపు 8 నెలల పాటు వాళ్ళ స్నేహం కూడా అలా కొనసాగుతూ ఒకరినొకరు అనుకోకుండా జరిగింది. ఎవరిని ఏం మాట అనిపించుకోవాలా విమర్శలు చేసుకోవాలి అనుకోవడం అంటే విమర్శ చేసుకోకుండా జరిగింది. ఆ తర్వాత ఇద్దరు యువ నాయకులు కనుక వారి ధోరణిలో వారు వెళ్ళారు. ఆ తర్వాత అలా జరిగిపోయింది. సో అంతవరకు కూడా నా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ క్రమశిక్షణ తప్పకోకుండా అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారి స్నేహాన్ని కూడా నేను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రాజధానిగా తిరుపతిని ప్రకటించాలి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. కావాలంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పిలుపు. గూడూరు పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమం, పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించిన ఎమ్మెల్సీ మేరీ. రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.